హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మీకు ప్లేలో రెండు వందల నలభై ఐదు రూపాయలు ప్యాక్ ఏదైతే తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ ఏదైతే ఉందో ఆ ప్యాక్ అనేది మీ మొబైల్లోనే ఎలాగ చేంజ్ చేసుకోవాలి ఆ ప్యాక్లో మనకి ఎన్ని ఛాన్స్ అయితే వస్తాయి దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు లాస్ట్ వీడియోలో మీకు తెలుగు సూపర్ వాల్యూ హెచ్డి ప్యాక్ ఏదైతే ఉందో దాని గురించి చెప్పడం జరిగింది ఇప్పుడైతే మనం తెలుగు సూపర్ వాల్యూ అండి దానికి దీనికి వేరియేషన్ ఏంటంటే అది రెండు వందల తొంభై తొమ్మిది ఇది ఈ ప్యాక్ వచ్చి రెండు వందల నలభై రూపాయలు ఓకేనండి మీ ఇప్పుడులాగే టాటా ప్లే యాప్ మీ మొబైల్లో ఉన్నట్టయితే ఇన్స్టాల్ చేసుకోండి లేనట్టయితే టాటాప్లే యాప్ ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి ఓకేనండి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది ఒకవేళ లాగిన్ అవ్వకపోతే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడు ఇక్కడ మా అకౌంట్ మేనేజ్ ప్రొఫైల్స్ చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ మనకి మా అకౌంట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కనిపిస్తే మనకి ఇక్కడ రీఛార్జ్ కిందే మేనేజ్ ప్యాక్ ఆప్షన్ ఉంది ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు కొత్తగా యాప్ మీరు ఇన్స్టాల్ చేసినట్టయితే కొన్ని కొన్ని ఆప్షన్స్ అయితే ఎక్స్ట్రా చూపిస్తాయి లేదు ఆల్రెడీ మీరు యాప్ వాడుతున్నట్టయితే ఎటువంటి ఆప్షన్స్ అయితే మీకు చూపించదు యాక్స్ ఇలాగే ఇక్కడ మనం చూసినట్టుగానే ఉంటుంది యాప్ తర్వాత మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి గతంలో మీరు ఇది మెయిన్ ఇంపార్టెంట్ నేను చెప్పవలసిన ప్రతి వీడియోలో కూడా మొబైల్లో ఛానల్స్ ఎలా మార్చినప్పుడు గతంలో మీరు ఏ ప్యాక్ అయినా కావచ్చండి ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనకి తెలుగు సూపర్ వాల్యూ ఎస్టీ ప్యాక్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్యాక్ ఏదైతే ఉందో అది మనం వాడుతున్నాము దానికి ముందు మీరు ఏదైనా వాడచ్చండి తెలుగు రీజనల్ ప్యాక్ అలాగే తెలుగు దమాల్ ఎస్టీ ప్యాక్ అలాగే ఇంకా చాలా చాలా అయితే ప్యాక్స్ అయితే ఉంటాయి అవన్నీ కూడా కొంతమంది ఏం చేస్తారంటే విడివిడిగా ఛానల్స్ యాడ్ చేసుకుంటారు అవి కొంతమంది చూడకపోయినా సరే ఛానల్స్ యాడ్ చేసుకుంటారు కొంతమంది తెలుగు యాడ్ చేసుకుంటారు అలాగే కొంతమంది టాటాప్లెస్ సర్వీస్ అలా సంబంధించిన టాటాప్లెస్ సినిమా టాటా ప్లేస్ క్లాసిక్ అని కొన్ని కొన్ని యాడ్ అయి ఉంటాయి అవన్నీ కూడా మీరు డ్రాప్ చేయాలండి ఫస్ట్ మనం ఈ ప్యాక్ అనేది యాక్టివ్ చేయాలంటే ఆ ప గతంలో ఉండే ఆ ప్యాక్ సంబంధించిన ప్యాక్ కావచ్చు లేదంటే వీడి వీడిగా ఛానల్స్ యాడ్ చేయొచ్చు అవన్నీ కూడా మనం డ్రాప్ చేయాలండి డ్రాప్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ డ్రాప్ ఛానల్స్ అన్న మోర్ అని ఉంటుంది నేనైతే మీకు లాస్ట్ టైం మీకు తెలుగు సూపర్ వాల్యూ హెచ్డి గురించి ప్యాక్ గురించి చెప్పడం జరిగింది ఆ ప్యాక్ అనేది మనం యాడ్ చేసాము ఇక్కడ నాకైతే ఆ ప్యాక్ అనుకుంటున్నాను అంటే మీరు కూడా హెచ్డి ప్యాక్ అనేది వద్దనుకుంటే లేదంటే గతంలో మీకు ఏదైనా ప్యాక్స్ ఉంటే తెలుగు రీజనల్ ప్యాక్ తెలుగు ధమల్ ఎస్టీ చాలా రకాలైతే తెలుగులోనే చాలా అయితే ఉన్నాయండి అందులో మనకి ఆ ప్యాక్ వద్దనుకున్నప్పుడు ఏంటంటే అవి అన్టిక్ చేయాలండి అన్టిక్ చేసి డ్రాప్ ఆప్షన్ ఉంటుంది కొంతమంది ఏంటంటే విడివిడిగా ఛానల్స్ యాడ్ చేస్తారు చంద చాలా ఉంటాయి ఇక్కడ మీకు పైన కనిపిస్తాయి ఇక్కడ ఇక్కడ మనకి తెలుగు సూపర్ వాల్యూ ఎలా కనిపిస్తుందో అక్కడే మీకు కనిపిస్తాయి అన్నీ కూడా వరుసగానే తర్వాత కింద మీకు ఇక్కడ ఫ్రీ ఫ్రీ అని కనిపిస్తుంది చూడండి ఎఫ్టీఏ కాంప్లిమెంటరీ ప్యాక్ న్యూ ఎఫ్టీఏ తెలుగు రీజనల్ ఎఫ్టీఏ బేసిక్ అలాగే డిడి ప్యాక్ సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఇవి ఏమి ముట్టుకోవద్దు కానీ ఇందులోనే మనకి మనకి తెలుగు సంబంధించినవి ఛానల్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఎన్టీవీ తెలుగు ఇవన్నీ కనిపిస్తే చూడండి మీకు అంటే ఈ వీడియోలో యాడ్ చేసే ప్యాక్ అనేది యాడ్ చేయకముందే నేను ఇందులో అయితే చెప్పేస్తున్నాను మామూలుగా అయితే ఈ తెలుగు ఛానల్స్ ఏదైతే ఉంటాయో టీవీ నైన్ తెలుగు అలాగే టీవీ ఫైవ్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఫ్రీ ఛానల్స్ అన్నీ కూడా మనకి ఈ ఇందులో ఉంటాయండి మనకి డిడి ప్యాక్స్లోని ఎఫ్టీఏ బేసిక్లోని ఎఫ్టీఏ కాంప్లిమెంటరీ ప్యాక్ అలాగే ఎఫ్టీఏ తెలుగు రీజనల్ అని ఇందులోనే మనకి న్యూస్ ఛానల్స్ ఏవైతే ఫ్రీ చేస్తారో మనకి అవి అన్ని భాషలకు సంబంధించినవి తెలుగుతో పాటు అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా మనకి ఈ ఎఫ్టిఏలో వస్తాయి అన్నమాట మీరు అందుకని చెప్పి ఇవేం ముట్టుకోవద్దు ఓకేనండి మనకి మెయిన్ ప్యాక్ ఏదైతే ఉందో తెలుగు సూపర్ వాల్యూస్టీ ఇక్కడ ఉంది నాకు మీకు ఏదైనా అక్కడ ఉండొచ్చు మీ మొబైల్లోని అది డ్రాప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అంటిక్ చేసి డ్రాప్ చేసిన తర్వాత బ్యాక్ చేయండి బ్యాక్ చేసిన తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కింద ఎక్స్ప్లోర్ ఆల్ ప్యాక్స్ అని ఉంటుంది ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత పైన మీకు టాటా ప్లే ప్యాక్స్ అని కనిపిస్తుంది ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత పైన ఇక్కడ ఫిల్టర్ అని ఆప్షన్ ఉంటుంది ఇది ఫిల్టర్ క్లిక్ చేసి తెలుగు సెలెక్ట్ చేసి అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత మనకి పైన కనిపిస్తుంది తెలుగు సూపర్ వాల్యూ అని ఇది టిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ముప్పై ఆరు ఛానల్స్ అయితే చూపిస్తున్నారండి అంటే ఇవి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అండి మీకు మొదట్లో చూపించినవన్నీ కూడా ఫ్రీ ఛానల్స్ అవి అవి ఆటోమేటిక్గా ఎఫ్టీఏలో మీకు ఫ్రీ ఛానల్స్ అయితే వస్తాయి మనం ఏదో ఒక ప్యాక్ ఇలా సెలెక్ట్ చేసుకున్నట్టయితేనే అయితేనే దీనిలో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అయితే వస్తాయి ఇక్కడ వ్యూ ఛానల్స్ లిటెస్ లిస్ట్ అయితే చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే మనకి ఈటీ నౌ స్వదేశ్ ఇలాగే హిందీ ఛానల్ అయితే కనిపిస్తున్నాయి తర్వాత ఈటీవీ తెలంగాణ ఒకటి మనకి ఇది పెయిడ్ ఛానల్ కాబట్టి ఇది ఎంటర్టైన్మెంట్ ఛానల్ వస్తుంది ఇది ఈటీవీ తెలంగాణ వస్తుంది అలాగే సిఎన్బిఎస్ హిందీ ఛానల్ కొన్ని అయితే మనకి కనిపిస్తున్నాయండి అలాగే ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కూడా కనిపిస్తుంది ఒకటి అలాగే టీవీ షోస్కి వచ్చినప్పటికీ ఫస్ట్ స్టార్టింగ్లో మనకి వన్ ఫోర్ జీరో ఫోర్ నుంచి స్టార్ట్ అవుతాయి కదా నార్మల్ తెలుగు ఛానల్స్ అక్కడ జీ తెలుగు అయితే ఫస్ట్ అయితే ఉంది తర్వాత మా టీవీ తర్వాత జెమ్ని కామెడీ తర్వాత కలర్స్ అలాగే సోనీ అలాగే ఈటీవీ తెలుగు అలాగే ఈటీవీ ప్లస్ అలాగే జీ యానిమాల్ అలాగే జెమ్నీ టీవీ స్టార్ ఉత్సవ్ అయితే ఉంది తర్వాత మూవీస్ ఛానల్స్లో వచ్చినప్పటికీ మనకి ఇక్కడ జెమ్ మూవీస్ అయితే ఒకటి ఉందండి అలాగే జీ సినిమాలు అయితే ఉంది స్టార్మా గోల్డ్ ఛానల్ అయితే ఒకటి ఉంది అలాగే టీవీ సినిమా ఉంది ఇవన్నీ కూడా మీకు రెండు వందల నలభై రూపాయల్లో నార్మల్ ఛానల్స్ అండి అంటే స్టాండర్డ్ డెఫినేషన్ ఛానల్స్ మాత్రమే హెచ్డి అయితే కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి స్టార్టింగ్లో టాటా ప్లేలో మీకు రెండు వందల నలభై రూపాయల్లో ఎస్డి ఛానల్స్ మాత్రమే వస్తాయి హెచ్డి ఛానల్స్ అయితే రావు హెచ్డి అండి ఎస్డీ వేరు హెచ్డి వేరు ఇవైతే మనకి స్టార్మా మూవీస్ ఒక ఛానల్ అయితే ఉంది అలాగే నాలెడ్జ్ అండ్ లైఫ్ స్టైల్లో అభిరుచి ఈటీవీ లైఫ్ జెమిని లైఫ్ అయితే ఛానల్ అయితే ఉన్నదండి తర్వాత మ్యూజిక్లో మనకి మా మ్యూజిక్ కోటి జెమిని మ్యూజిక్ కోటి ఒకటి ఉందండి ఇవి కూడా స్టాండర్డ్ డిఫరెషన్ ఛానల్స్ ఇవి కూడా అలాగే కిడ్స్ ఛానల్స్ ఉన్నప్పటికి మనకి ఖుషి టీవీ ఈటీవీ బాలభారత్ నిన్న మనం తెలుగు సూపర్ వ్యాల్యూ హెచ్టీ ప్యాక్లో అక్కడ ఇక్కడ ఈటీవీ బాలభారత్ అందులో హెచ్డి అయితే ఉంది ఇక్కడ ఏ నార్మల్ అయితే ఉందండి ఎందుకంటే ఇవన్నీ కూడా నార్మల్ ఛానల్సే ఇక టోటల్గా ముప్పై ఆరు ఛానల్స్ అయితే మనకి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయండి నేను అయితే మనకి ఎస్టీ ఛానల్స్ అయితే మన లిస్ట్ అయితే చూస్తామను ఓకేనండి ఇక్కడ అయితే మనకి ముప్పై ఆరు ఛానల్స్ అయితే చూపిస్తున్నారు టోటల్గా మనకి ఈ తెలుగులో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ముప్పై ఆరు మొత్తం కలిపితే త్రీ హండ్రెడ్ ప్లస్ ఛానల్స్ అయితే ఉంటాయండి ఓకే చేసిన తర్వాత ఇక్కడ స్కిప్ అండ్ కంటిన్యూ చేయండి కంటిన్యూ చేసిన తర్వాత మనకి ప్యాక్ అనేది అప్డేట్ అవుతుంది కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి ఇప్పుడు ఏదైనా ప్యాక్ మనం మార్చితే దాన్ని కూడా కంటిన్యూ చేసి మనకి ఎంతైతే అమౌంట్ ఉందో ఇక్కడ చూపిస్తున్నట్టు వాళ్ళు అయితే చూపిస్తున్నారు కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ చేసినట్టయితే ప్యాక్ అనేది చేంజ్ అవుతుందండి వెయిట్ చేద్దాం ఓకేనండి ఈ వీడియోలో చేసినట్టుగా మీరు చేస్తేనే మీకు క్లియర్గా అర్థం అవుద్దండి ఇక్కడ ప్యాక్ చేంజ్ దానిని వచ్చింది ఇక్కడ మనం సరి అవసరం లేదు కాబట్టి చూపిస్తుంది అండి ప్యాక్ చేంజ్ చేసినట్టుగా ఇక్కడ బ్యాక్ టు హోమ్ చేస్తున్నాను ఓకేనండి రెండు వందల నలభై ఐదు రూపాయలు అండి మళ్ళీ మళ్ళీ సారి చూద్దాం అనుకుంటే మళ్ళీ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మా అకౌంట్ క్లిక్ చేసినట్టయితే మేనేజ్ పై క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ప్యాక్ అనేది అప్డేట్ అయిపోయి ఉంటుంది రెండు వందల నలభై ఐదు రూపాయలకి ఇది ఆల్మోస్ట్ ఇక్కడ ఛానల్స్ అయితే వాళ్ళు మూడు వందల యాభై నాలుగు ఛానల్స్ అయితే చూపిస్తున్నారు ఈ మూడు వందల యాభై నాలుగు ఛానల్స్లో మనకి దగ్గర దగ్గర ముప్పై ఆరు ఛానల్స్ అయితే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వస్తాయి మిగతావన్నీ కూడా ఫ్రీ ఛానల్స్లోనే మనకి తెలుగు ఛానల్స్ హిందీ తమిళ్ కన్నడ ఇవన్నీ కూడా ఎఫ్టీఏ కాంప్లిమెంటరీ ఎఫ్టీఏ బేసిక్ ఎఫ్టీఏ న్యూ ఎఫ్టీఏ తెలుగు అని కొన్ని ఎఫ్టీఏ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఫ్రీ ఛానల్స్ ఇలాగే ఈ రెండు వందల యాభై రూపాయల ప్యాక్లో మనకి మూడు వందల యాభై నాలుగు ఛానల్స్ చూపిస్తున్నారు ముప్పై ఆరు మాత్రమే తెలుగు ఎంటర్టైన్మెంట్ వస్తాయండి ఓకేనండి మీరు కూడా సేమ్ ఇలాగే యాజ్ మార్చుకోవచ్చు తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ రెండు వందల నలభై ఐదు రూపాయలు టాటా ప్లేలో మొదటి మొట్టమొదటిగా రీఛార్జ్ అండి బేసిక్ ప్యాక్ మాట వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్